ఓకే ఇంకా సుధీర్ బాబు గారు ఈ లుక్ ఆల్్రెడీ ఆయన అది మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే మీరు సజెస్ట్ చేసి ఈ మూవీ కోసం ఇలా రెడీ చేసిడం జరిగిందా ఈ సినిమా కంటే ముందు సుధీర్ గారిది లుక్ చూస్తే వి అండి వి చేశారు వి లుక్ లో ఉన్నారు ఆయన ఆ తర్వాత లాక్ డౌన్ టైం లో అందరిలాగే చాలా మంది లాగే ఆయన కూడా హెయిర్ బ్యాడ్ అలా మెయింటైన్ అవుతూ వచ్చింది వర్కౌట్ చేసుకుంటున్నారు ఇదంతా వచ్చింది ఈ సినిమా గురించి అన్నప్పుడు దాని మొత్తాన్ని ఆ లుక్ తగినట్టుగా చేసుకోవచ్చు ఓకే దీన్ని చూస్తుంటే ఒక పక్క స్టైలిష్ గా అనిపిస్తుంది ఇంకో పక్క విలేజ్ టైప్ లో అనిపిస్తుంది ఎలా కన్సిడర్ చేయాలంటారు ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చూస్తున్న బట్ ఎఫ్టీవీ లో చూసే ఫ్యాషన్స్ అన్ని కూడాను మనోళ్ళు ఇప్పుడు ఊర్ల నుండి వచ్చిన ఫ్యాషన్స్ ఏదైనా సరే సో ఇక్కడకంటే అక్కడ అంటే మేము లైవ్ లో షూట్ చూస్తున్న షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు లైవ్ లో అక్కడ చూసిన వాళ్ళు చూస్తే వాళ్ళంతా చాలా చాలా ఫ్యాషనబుల్ గా ఉన్నారు సో కాబట్టి మీకు ఆ స్టైలిష్ ఇదైతే ఎవరు ఈ రోజు దీనిగా లేరు అందరూ మంచి బట్టలు వేసుకుంటున్నారు చక్కగా తయారవుతున్నారు ఇక్కడ ఫ్యాషన్స్ పల్లెటూరులకి ఈజీగా వెళ్ళిపోతున్నాయి రైట్ విజయ్ గారు ఈ సినిమాకి మీరు ఫస్ట్ హీరోయిన్ ని ఆనంది కాకుండా వేరే కూడా ట్రై చేశారు కదా వేరే చూసారు ఫైనల్లీ ఆనంది ఎలా వచ్చింది అంటే వి హాడ్ ఆనంది ఫస్ట్ నుంచి వి హాడ్ యాస్ అన్ ఆప్షన్ ఆమె కూడా అంటే వి హాడ్ అ లిస్ట్ ఆఫ్ పీపుల్ సో వాళ్ళు ఆనంది గారి పేరు కూడా ఉంది సో మిగతా వాళ్ళని కూడా అంటే వెన్ వి మెట్ దెమ్ కలిసినప్పుడు చూసినప్పుడు దట్ వైబ్ డిడ్ంట్ కమ్ అంటే వాట్ క్యారెక్టర్ వి వర్ సీయింగ్ ఆ క్యారెక్టర్ లో వాళ్ళు ఫిట్ అవుతారని అనిపించలేదు సో వెన్ వి సా ఆనంది వెన్ వి మెట్ హర్ ఫస్ట్ టైం హియర్ ఇమీడియట్ గా వి ఫెల్ట్ దట్ యెస్ షీ ఇస్ ద గర్ల్ అంటే ఏ శ్రీదేవిని అయితే మేము చూస్తున్నాం కథలో వి కుడ్ సీ దట్ ఇన్ హర్ సో ఇమీడియట్ గా ఆమె కలిసిన ఫస్ట్ మీటింగ్ లోనే వి నరేటెడ్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ ఇమీడియట్ గా వి వర్ ఓకే విత్ ఇట్ ఓకే సో శ్రీదేవి సోడా సెంటర్ ఆమె పేరు మీదే టైటిల్ పెట్టారు యాక్చువల్గా హీరో సెంట్రిక్గా ఉంటాయి జనరల్గా సినిమాలన్నీ అందులో ఇలాంటి పెద్ద సినిమాలు అనేసరికి కానీ హీరోయిన్ పేరు మీదే సినిమా పేరు పెట్టారు మీరు ఇది అసలు ఎలా వెళ్తుంది అనుకుంటున్నారంటే మేల్ ఆడియన్స్ ఎక్కువగా ఉండి ఈ టైప్లో ఉంటుంది కదా మన తెలుగు రజనీకాంత్ గారు చంద్రముఖని సినిమా చేశారు రైట్ అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటారు రజనీకాంత్ గారు అంత పెద్ద అంటే నేషనల్ వైడ్ సూపర్ స్టార్ ఆయన చంద్రముఖి అని ఒక ఫిమేల్ టైటిల్ గా చేశారు కదా అలా చాలా సినిమా లక్ష్మి అని వెంకటేష్ గారు చేశారు అదంతా కాదు రెండోది ఏంటంటే అది అలాంటి హద్దులు సేవి ఈ ప్రొడక్షన్ హౌస్ లో గానీ హీరో గారి దగ్గర లేదు కథకి ఏది అవసరమో ఆయన కథకి మాత్రమే ఎగ్జైట్ అవుతారు కాబట్టి ఆయన కథ నచ్చింది టైటిల్ నచ్చింది అందరికి నచ్చింది ఇది టైటిల్ అనుకుంటున్నాం అంటే రెండో టైటిల్ కూడా ఈరోజు ఆలోచించలేదు ఇది నేను ఆయన చెప్పినప్పుడు ఈ పేరు మీదే రాసి చెప్పాను నా దగ్గర ఉన్న కథ పేరు శ్రీదేవి సోడా సెంటర్ అని బాగుందండి భలే ఉంది ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పారు సుధీర్ గారు ఈయనకి వచ్చి అదే చెప్పాను ఆయన బాగానే ఉన్నారు అంటే టైటిల్ మీద రెండోసారి ఎప్పుడు డిస్ప్యూట్ ఒకసారి ఆలోచించుకోవడం ఎప్పుడు జరగలేదు అది మీరు అన్నట్టు మేల్ ప్రేక్షకులు ఫిమేల్ ప్రేక్షకులు అలాగే ఉంటారండి ప్రేక్షకులే ఉంటారు సినిమాకి రిలేటెడ్ మనం మోసం చేయకుండా వాళ్ళ మీద మ్యానిపులేట్ చేయడానికి ఒక టైటిల్ పెడితే తప్ప ఆ సినిమాకి సినిమాలో ప్రధానమైన కథ అంతా కూడా ఆ చుట్టుపక్కల జరుగుద్ది కాబట్టి దానికి ఆ టైటిల్ అవసరం పడింది